Welcome to Headline Story. చదువు వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి. ఎల్కేజీ సీటు కావాలన్నా లక్షల్లో డొనేషన్ సమర్పించుకోవాల్సిందే. నాణ్యమైన విద్య కేవలం ధనవంతులకు మాత్రమే అన్నట్లుగా తయారైన వ్యవస్థ. సాధారణ మధ్యతరగతి తల్లిదండ్రులైతే పిల్లలను చదివించుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి. భారమవుతున్న చదువులపై ఈరోజు హెడ్లైన్ స్టోరీలో చూద్దాం. సమాజంలో విద్య వ్యాపారంగా మారిపోతోంది. ప్రైమరీ, సెకండరీ, బీటెక్, ఎంటెక్ అన్న తేడా లేదు. చదువుకోవాలంటే చదువును కొనాల్సిందే. దీని వెనుక కార్పొరేట్ మాఫియా పనిచేస్తోంది. 70% గ్రామాలు కలిగిన మన దేశంలో 7 దశాబ్దాలు దాటినా సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎక్కువ మంది తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల వైపే మొగ్గు చూపుతూ ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు మూతపడిన దుస్థితి. లక్షల్లో ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లలు అడుగుపెట్టింది మొదలు. అడుగడుగున డబ్బులు దండుకునే విధంగా దందాను రూపొందించారు. విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రకటనలు గుప్పించి వలవేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అంతా వ్యాపారమే సాగుతోంది. పుస్తకాల దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను పాఠశాలల్లోనే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఫీజులే కాదు, నోట్, పుస్తకాల ధరలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సంబంధిత పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలని షరతులు పెడుతూ ఉండడంతో పుస్తకాల వ్యాపారం సైతం జోరుగా సాగుతోంది. కార్పొరేటు సంస్థల్లో చదివే విద్యార్థులు బహిరంగ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేయరాదని యాజమాన్యాలు పెడుతున్న షరతులకు తలొగ్గాల్సిందే. లేదంటే అడ్మిషన్ క్యాన్సిలే. దాంతో చేసేది లేక రెట్టింపు రేట్లకే పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో వసతులు సరిగా లేకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాలల్లో విలాసమైన తరగతి గదులతో పాటు గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఉండాలి. ఫ్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన టాయిలెట్లు, ఆహ్లాదకరమైన క్రీడా ప్రాంగణం వంటి వసతులు ఉండాలి. కానీ ఇటువంటి వసతులు ఎక్కడా కనబడడం లేదు. ఇరుకు గదులు, రేకుల షెడ్లు, చిన్నపాటి భవనాల్లో కూడా విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఇక క్రీడా ప్రాంగణం ఎక్కడుంటుందో కూడా విద్యార్థులకు తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుకు గదుల్లోనే ఉంటున్నారు. కానీ ఫీజుల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా లక్షలు ఖర్చు చేయవలసి వస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలోనూ పేద విద్యార్థులకు 25% మేర సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఏ కార్పొరేట్ పాఠశాల కూడా పాటించిన దాఖలా కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహిస్తే చాలా పాఠశాలలు మూసివేయాల్సి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యా అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన విషయం. విద్య లేకుండా ఏ దేశము అభివృద్ధి కాలేదు. కానీ మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్య వ్యాపారం విశృంఖలంగా మారిపోయింది. అయితే ఇంజనీర్లను తయారు చేసి ఇస్తాం అనే హామీలతో తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. తమ కలల్ని తాము నెరవేర్చుకోలేని తల్లిదండ్రులు పిల్లల జీవితాల కోసమే కదా అని ఆత్మవంచన చేసుకుంటూ పిల్లల్ని తమ కలలను నెరవేర్చే యంత్రాలుగా చూస్తున్నారు. వారి ఆశలే ఈ విద్యా వ్యాపారానికి ఆయువుపట్టు. తల్లిదండ్రుల ఉపేక్ష భావనే పిల్లల వేధింపులకు ఓ డ్రగ్ మాదిరిగా పనిచేస్తోంది. మార్కులు వస్తే చాలు, పిల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారో గమనించకుండా సాగిపోయే తల్లిదండ్రులు లేరని అనలేం. కానీ అలాంటి వారు ఉన్నారు కదా అని తమ కళాశాలలకు వచ్చిన ప్రతి విద్యార్థిని ఒకే స్థాయిలో రాచి రంపాన పెట్టేస్తుంటాయి కళాశాలలు. మాకు మార్కులు వద్దు బాబో, చదువు వస్తే చాలు అనే తల్లిదండ్రులున్నా
వారి పిల్లల్ని చిన్నచూపు చూడటం, వేరే సెక్షన్లకు మార్చేసి అవమానించడం, తద్వారా వారిలో ఆత్మన్యూన్యత పెంచడం కార్పొరేటు కాలేజీలకు ఫ్యాషన్ అయిపోయింది. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే ప్రతి ఏటా ఉత్కంఠే. ఎలాంటి విషాద వార్తలు వినాల్సి వస్తుందో అని కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడితో ఏటా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంత చదివినా ఉత్తీర్ణత కాలేదని ఒకరు, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నిరాశపరిచామని మరొకరు, స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొకరు, ఇలా మనస్తాపానికి గురవుతూ అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని చిన్న వయసులోనే ముగిస్తున్నారు. మొన్నటి ఇంటర్ ఫలితాల్లో ఇంటర్ బోర్డు అలసత్వం, గ్లోబరీనా ప్రైవేట్ ఏజెన్సీ తప్పిదాల మూలంగా తెలంగాణలో చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ ప్రాణాలను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో పాస్ అయిన విద్యార్థులు, 70% పైగా మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. కార్పొరేటు కాలేజీల ఒత్తిడి వల్లే మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు సైతం తనువు చాలించారు. ఆ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొంది. ప్రభుత్వం లేదన్న దానికి నిదర్శనం నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్తోనే ప్రభుత్వం అనేది పనిచేస్తలేదని తెలిసిపోయింది. September 6 రోజు అసెంబ్లీ డిజాల్వ్ చేసి దాదాపు ఇప్పటికి 8 మాసాలైంది. అప్పుడు 3 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసిండు, పరిపాలన స్తంభించింది. అప్పటి నుంచి ఎన్నికల కోడు దాదాపు 6 మంది విద్యార్థులు చేసుకున్న, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించకపోవడం, సంబంధిత మంత్రి మీద యాక్షన్ తీసుకోకపోవడం, నిజంగా లక్షలాది మంది విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తగులుతుంది. అమాయకులు ఉన్న పిల్లలు ఫస్ట్ ఇయర్లో 99 మార్క్స్ వచ్చి 99% వచ్చి 2వ సంవత్సరంలో ఫెయిల్ అయిందంటే దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ప్రజలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే సంబంధిత మంత్రి, చేతగాని మంత్రి, దౌర్భాగ్యుడు మా జిల్లాకి వెళ్ళి ఉండడం విద్యాశాఖ మంత్రి నిజంగా మన దురదృష్టం. జిల్లా పరువు పంట కలిపిన ఈ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి. ఆయనకి ఏమాత్రం నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం. ఏంటిగో, ఒక్క ఇంగ్లీష్లో అబ్బాయికి 80 వస్తాయి, మ్యాథ్స్లో 12, ఒక దగ్గర 1 వస్తుందా? వాడు 5 పేపర్స్ రాసినా కానీ ఒక్కొక్క పేపర్కి రావాలి, 1 మార్క్ కంపల్సరీ వేస్తారు, అది గవర్నమెంట్ రూల్ కదా. మరి ఎందుకు అట్లా చెప్పండి, ఎందుకు అంత నెగ్లెక్ట్? పేపర్లోనేమో మార్క్స్ వచ్చేప్పుడు 5 డేస్ ముందు అంటారు, పేపర్ గల్లంత అయినాయి అంటారు. ఇంటర్ ఎందుకు ఇస్తారు సార్ ఇవన్నీ? న్యూస్ ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇవ్వాలి, రిజల్ట్ ఎప్పుడని పర్టికులర్ డేట్ మెన్షన్ చేసినప్పుడే ఇవ్వాలి. 18th ఒకసారి అనేసి, 6th ఒకసారి అనేసి, 12th అని ఇట్లా మెన్షన్ చేయొద్దు సార్. పిల్లలకు హానికరంగా ఇట్లా చేయొద్దు. రెడీ చేసినారనుకో, ఏమన్నా అయిపోతే ఎవరండి రెస్పాన్స్? ఇప్పటికే చాలా మంది పిల్లలు చనిపోయారు కదా సార్, ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? వీళ్ళు చేసినా తప్పకు వాళ్ళు చనిపోతున్నారు సార్. తప్పంటే వీళ్ళంటూ వీళ్ళన్ను చేయలేదు, ఎవరో దిద్దిన వాళ్ళు చేసిర్రు. వీళ్ళని అనడానికి కూడా వీలు లేదు కదా. 2400 అయితే అండి ఇప్పుడు నాకు పే చేయాలంటే, నేనంటే పే చేస్తాను. చాలా పూర్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి పే చేస్తారు? ఒకటి అర్థం చేసుకోవాలండి సార్, మీరు కూడా మేము తప్పులు చేయమని అంటే చేస్తారండి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, ఒప్పుకోవాలి మేము తప్పు చేసినామని చెప్పేసి. పిచ్చా సార్ మాకు, మాకు అక్కడి నుంచి ఇప్పుడు నేను ఇప్పుడు దగ్గర దగ్గర తుక్కుగూడా నుంచి వచ్చిన నేను, నాకు ఫాదర్ లేడు, చనిపోయారు, 8 మంత్స్ అవుతుంది. నేను నా బ్రదర్ని తీసుకొని వచ్చాను, ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసి నా బ్రదర్కి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు చెప్పండి? ఎవరిస్తారండి? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? ఎవరిస్తారు? కష్టపడి చదివిన బాబుకు గిన్నె ఇంత ఫెయిల్ చేసి ఏదన్నట్టు, వాడు చదవడు అని కాదు, వాడు కష్టపడి చదివిండు. నేను చదివించినండి, నేను ఎంకామ్ చేసినాను, పీజీ చేసిన స్టూడెంట్ని నాకు తెలియదా ఎట్లా చదువుతాడు నా తమ్ముడు అని చెప్పేసి నేను నమ్మకం పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను. నమ్మకం లేని వాళ్ళు సార్ ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, కొందరు పిల్లల్ని తిట్టేసరికి వాళ్ళు భయపడి ఏదో చేసేసుకుంటారు. ప్లీజ్ అండి, ఎవరు పేరెంట్స్ పిల్లల్ని తిట్టకండి ప్లీజ్. వాళ్ళకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి, దయచేసి ఎవరు తిట్టకండి పిల్లల్ని ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటి వరకు చనిపోయిన పిల్లల్ని చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది సార్, మీరు అర్థం చేసుకోండి. పేరెంట్సే కానీ, సిస్టర్ బ్రదర్ ఎవరున్నా మీరు పిల్లలకు, మీ బ్రదర్కి సిస్టర్కి మీరు ఒక చెయ్యి ఇవ్వండి సార్, వీళ్ళు రాయగలుగుతారని ప్లీజ్. ఇప్పుడు ఈ రిజల్ట్కి నాకు కావాలి సార్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు ఇస్తారు నాకు? మా బ్రదర్ రిజల్ట్ కావాలి కంపల్సరీ నాకు. వీడి రిజల్ట్స్ పేపర్ అన్ని తెచ్చి చూపించండి నాకు, జిరాక్స్ ఇస్తారా ఇవ్వండి. వీడు రాయలేదని చెప్పండి, నేను ఒప్పుకుంటాను, కానీ వీడు కంపల్సరీ రాసిండు సార్. వచ్చిన తర్వాత నాతో చెప్పేది, అక్క నేను ఇవన్నీ ఫిలప్ చేసిన, నేను ఇదంతా రాసిన అని. అంత నమ్మకంతో రాసిన అబ్బాయికి ఇంట్లో మార్క్స్ ఇవ్వడం చాలా తప్పు సార్, మీరు చాలా అంటే చాలా పెద్ద తప్పు.
ప్రతి ఏటా ఫీజుల విషయంలో తల్లిదండ్రులు గొడవ చేస్తున్నప్పుడు ఫీజుల నియంత్రణ గురించి చర్చ జరగడం మామూలే. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల్ని ప్రభుత్వమే నిర్ణయిస్తోంది, మరి జూనియర్ కాలేజీల్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎంత ఫీజు తీసుకోవాలో తామే చట్టబద్ధంగా నిర్ణయించే ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అంటే లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే విద్యా వ్యాపారులు ఈ ప్రభుత్వాల్ని పోషిస్తున్నారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఫీజుల నియంత్రణ ఉంటే అరాచకాలు కొంతవరకైనా తగ్గుతాయి. ఫీజులు మినహా ఐఐటి ఎక్స్క్లూజివ్ లాంటి మాయా పేపర్లతో కొత్త కోర్సులు పెట్టి అదనపు డబ్బు వసూలు చేసినా, బిల్డింగ్ ఫండ్ దండుకునే పేరిట స్పెషల్ ఫోకస్ గ్రూపుల ఫీజులు తీసుకున్నా, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేసేంత నిబంధనలు ఉండాలి. ఒకటే గ్రూపు చెప్పడానికి స్పెషల్ డివిజన్లు బోలెడు ఉంటాయి, వాటి ముసుగులో రకరకాలుగా డబ్బు దండుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే సెక్షన్ల పేరిట విడగొట్టి విద్యార్థుల మధ్య అంతరాలు, వ్యత్యాసాలు, అవమానాలను కూడా సృష్టిస్తుంటారు. ఈ విధానాలు పోవాలంటే ఫీజులపై ప్రభుత్వాల నియంత్రణ అవసరం. ఇందుకు ప్రభుత్వం తరపున విద్యా సంస్థలకు స్వతంత్ర కౌన్సిలర్లు ఉండాలి. యాజమాన్యాలను, లెక్చరర్లను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరినంత కాలము పరిస్థితిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమే. ప్రతి కాలేజీలోనూ ఎందరు విద్యార్థులు ఉన్నారనే దాన్ని బట్టి దామాషా ప్రకారం సైకాలజీ అనుభవం ఉన్న కౌన్సిలర్లను ప్రభుత్వం నియమించాలి. వారికి ప్రభుత్వమే వేతనం ఇవ్వాలి. ఆ వేతనాల్ని కాలేజీల నుంచి ప్రభుత్వం వసూలు చేసుకోవాలి. ఈ కౌన్సిలర్లు ప్రతిరోజు తమకు కేటాయించిన విద్యార్థులతో వన్ టు వన్ మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ధైర్యం చెబుతూ వారి ఆలోచన ఎక్కడైనా దారి తప్పుతోంటే గ్రహించి సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలాంటి ఏర్పాటు ఉంటే తప్ప చావులు ఆగుతాయని ఆశించలేం. పైగా ఇలాంటి ఏర్పాటు వల్ల విద్యార్థులను కేవలం యంత్రాలుగా కాకుండా మనుషుల్లా తీర్చిదిద్దడం కూడా కుదురుతుందని మేధావులు భావిస్తున్నారు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన ప్రైవేటు పాఠశాలల తీరు మారడం లేదు. టెక్నో, మోడల్, ఇంటర్నేషనల్ లాంటి పేర్లతో తోకలు పెట్టి అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నారు. అందులోనూ బ్రాంచ్లంటూ తోక పేర్లున్న పాఠశాలలు ఎక్కడున్నా పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు స్కూల్ బస్ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక డొనేషన్ల పేరుతో విద్యాసంస్థ స్థాయిని బట్టి ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులో 50% నిర్వహణ ఖర్చులకు వెచ్చించాలి, కేవలం 5% మాత్రమే లాభాలు స్వీకరించాలి. ఈ మేరకు ఏటా వార్షిక ఆర్థిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. 1994 జీవో ప్రకారం సరిపడ గదులు, మైదానం, ఇతర మౌలిక వసతులు కల్పించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యధిక పాఠశాలలకు మైదానాలే ఉండవు. అసలు ఆ మాటకొస్తే చాలా పాఠశాలలు ఇరుకు బిల్డింగులలోనూ కనిపిస్తాయి. కొన్ని పాఠశాలల్లోనైతే సరైన విద్యా అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతోంది. నిబంధనల ప్రకారం బీఈడీ, డీఈడీ కోర్సులు చదివిన వారిని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేర్చుకోవాలి. కానీ చాలా పాఠశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారితో విద్యాబోధన చేస్తారు. గడిచిన దశాబ్దంన్నర కాలంలో ఏపీ, తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలో ప్రైవేటు పాఠశాలల్ని ఏర్పాటు చేయవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తూ ఉండడంతో వాటికి అనుమతులు వస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. ప్రతి ఏటా గుర్తింపు పొందిన పాఠశాలల రెన్యూవల్ సందర్భంగా విద్యాశాఖ అధికారులు వాటిని తనిఖీ చేసి మౌలిక వసతులు ఉన్నాయా లేదా, నిబంధనలను అమలు చేస్తున్నారా లేదా అన్న విషయాలు పరిశీలించి రెన్యువల్ కోసం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు యాజమాన్యాల వద్ద ముడుపులు తీసుకొని ఆ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు, సిఫార్సు చేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఏ స్కూల్ అయినా ఫీజులు పెంచాలంటే జిల్లా ఫీజు రెగ్యులరైజేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. సిబిఎస్ చట్టం ప్రకారం ప్రతి స్కూల్లో టీచర్స్ అసోసియేషన్లో పేరెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఫీజులు పెంచే అంశాలని వారితో చర్చించాలి. అయితే చట్టంలోని నిబంధనలు పాటించే విద్యాసంస్థలు మచ్చుకైనా కనిపించవు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీఎం జగన్ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా చేయూతనివ్వాలని భావిస్తున్నారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో విద్య పట్ల, విద్యా విధానాల పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు జగన్. విద్య అన్నదే సేవే కానీ వ్యాపారం కాకూడదని స్పష్టం చేశారు. తాను విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా చెప్పారు కూడా. కొందరు విద్యను వ్యాపారంగా మార్చారని, ఇకపై అలాంటి విధానాలు చెల్లవన్నారు. విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్ మొత్తం సీట్లలో 25% సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు 2 ప్రత్యేక చట్టాలు తీసుకురానున్నట్లుగా కూడా చెప్పారు. ప్రతి ప్రైవేటు స్కూల్, ప్రైవేట్ కాలేజీలో ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉండాలనే విషయాలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుమతినివ్వాలని కూడా అధికారులకు సూచించారు. అవసరమైతే అనుమతి ఇచ్చే అధికారాన్ని డీఈఓల నుంచి జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 26% నిరక్షరాస్యత ఉంటే ఏపీలో 33% ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో ప్రతి చిన్నారికి చదువు అందించాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అన్న తేడా లేకుండా పేదలు తమ పిల్లలను ఏ బడికి పంపినా వారి తల్లిదండ్రులకు 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అటు ప్రభుత్వ పరిధిలోని ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తామని, తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి పిల్లలకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. జగన్ చేపట్టబోయే విధానాలు అమల్లోకి వస్తే ఏపీలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే, ఈరోజు నాకు మనసుకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఈరోజు నేను చేస్తా ఉన్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా ఆశ, నా కోరిక ఒకటే, పిల్లలు బడికి పోవాలి, బడుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి, కాలేజీ నుంచి వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అన్నదే నా ఆశ. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలు కష్టాలను చూసే, పేదవాడు పడుతున్న బాధను విన్నా, చదివించాలన్న ఆరాటం ఉన్నా, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూసా, పిల్లల్ని ఇంజనీరింగ్గా చదివించాలని, ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా నా కళ్ళారా చూశా. ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొని వస్తాను అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా. ప్రతి తల్లికి నేను మాటిచ్చా, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు నేను మాటిచ్చా, మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు, ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇవాళ ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి,
ఇవాళ నేను ఇక్కడి నుంచి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. మీ పిల్లల్ని మీరు బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీరు చేయాల్సిందల్లా కేవలం పిల్లల్ని బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ఈ రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖు కల్లా, రిపబ్లిక్ డే నాటికి జనవరి 26వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ జనవరి 26వ తారీఖున పిల్లల్ని ఎవరైతే బడులకు పంపిస్తారో ఆ ప్రతి తల్లి చేతిలోనూ జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు ఆ రోజు డబ్బులు చేతిలో పెడతాం. ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్ళల్లో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అని అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా నీరు కారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు, గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితులకి తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఇక సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఊరట లభించనుంది. ఫీజుల చెల్లింపు విషయంలో నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాసవి శ్రీనిధి కళాశాలల ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు పరిధికి మించి వ్యవహరించరాదని అభిప్రాయపడింది. దీంతో ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీం తీర్పు షాక్ ఇచ్చినట్లయింది. దీంతో తెలంగాణలోని మిగతా కళాశాలలను కూడా కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడి, న్యాయ విద్య, ఎంబీఏ తదితర కళాశాలలకు ప్రతి 3 ఏళ్లకోసారి టీఐఎఫ్ఆర్సీ వార్షిక రుసుములను నిర్ణయిస్తోంది. ఆ కమిటీ 2016 నుంచి 2017, 2017 నుంచి 2018, 2018 నుంచి 2019 విద్యా సంవత్సరాలకు 2016 జూలైలో రుసుములను ఖరారు చేసింది. అయితే అవి తమకు గిట్టుబాటు కావని, వాటిని పెంచాలని శ్రీనిధి, వాసవి, సిబిఐటి, ఎంజీఐటి కళాశాలలు 2016లో హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని, అయితే అది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2018లో తీర్పునిచ్చింది. ఆ కళాశాలల్లో భారీగా రుసుములు చెల్లించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనిధి, వాసవి కళాశాలల్లో పేరెంట్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, పేరెంట్స్ అసోసియేషన్ రుసుములపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం 10 ఏప్రిల్ తీర్పు రిజర్వ్లో ఉంచగా సోమవారం సుప్రీం జస్టిస్ నవీన్ సిన్హా తీర్పును వెలువరించారు. ఫీజుల విషయంలో నియంత్రణ కమిటీ సిఫార్సుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్ణయం తీసుకునే అంశంపైనే సమీక్ష ఉంటుంది కానీ తీసుకున్న నిర్ణయంలో మెరిట్ పైన కాదు
న్యాయ సమీక్ష పేరుతో రుసుముల నియంత్రణ కమిటీ పరిధిలోకి వెళ్ళి కోర్టులు నిర్ణయం తీసుకోకూడదు, నిపుణుల కమిటీ సిఫార్సుల్లో జోక్యం చేసుకోకూడదు అని స్పష్టం చేశారు. తాజా తీర్పుతో రుసుములను నియంత్రించడంలో టీఎఫ్ఆర్సీ మరింత కఠినంగా వ్యవహరించనుంది. టీఎఫ్ఆర్సీ నిర్ణయించిన రుసుములను అంగీకరించని యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చాయి. ఇక నుంచి అలా చేసేందుకు కళాశాలలు వెనకడుగు వేస్తాయన్న వాదన వినిపిస్తోంది. దాంతో ప్రతి మూడేళ్లకు భారీగా రుసుములను పెంచుకునేందుకు కళాశాలలకు అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదువుకునేందుకు పూర్వం గురుకుల పాఠశాలలు ఉండేవి. గురువు అంటే భక్తిభావం ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి. అప్పుడు కూడా చదువు బాగానే ఉండేది. కానీ కాలక్రమేణా విద్యా వ్యవస్థ మారింది. విద్యార్థులు మారారు, తల్లిదండ్రులు మారారు, పాఠశాలలు మారాయి. విద్యను అమ్మడం కొనడం అన్నది సర్వసాధారణమైపోయింది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు కార్పొరేట్ సంస్థలు వ్యాపారంగా మార్చేశాయి. అక్కడే వ్యవస్థ నాశనానికి అవకాశం ఏర్పడింది. టాలెంట్ ఉండి కూడా డబ్బు లేనివాడు చదువుకు దూరం అవుతున్నాడు. అది దేశానికే నష్టం. పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానంగా విద్య అందినప్పుడే ఈ దేశం ప్రగతి పదంలో దూసుకుపోతుంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్యను పేద ధనిక భేదాలు లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి. అప్పుడే శక్తివంతమైన ఇండియా తయారవుతోంది. ఇది వాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మైజాం.